తాత తాత నిద్రరాకులే తాత, ఒక కథ చెప్పవా? ఏం కదమ్మా? ఒక మంచి దయం కథ చెప్పు తాత. ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు? ఈ కథ నాకు తెలుసు. ఒక ఇల్లుంది, ఇంకెళ్ళుంది, ఆ తయారు భయపడతారు అంతే కదా? లేదమ్మా, ఈ కథలో మనుషులు చూసి తెలియాలు భయపడతాయి. పంచభూతాలు పంచేంద్రియాలతో ప్రాణం పోసుకున్న మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారా? ఆఫ్టర్ ఆల్ చావు పుట్టుకున్న మధ్య కొట్టు మిట్టారే, దయ్యాలను చూసి భయపడారా? ఆహా, శ్రీకృష్ణుడు గోపికుల ముందు ఫ్లూటు వాయించినట్టు దెయ్యాల ముందు ఎంత బాగా వాయిస్తున్నావురా? విత్ఇన్ షార్ట్ టైమ్ లో, అంటే షార్ట్ టైమ్ లో నేను భయ పెడతాను, మీరు భయ పడతారు. ఏడ్చర సౌండ్ నీకు వినపడిందా? ఇక వినపడలేదు. ఇంక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు. ఈ కథ చాలా బాగుంది తాత. ఏ దీప, పడుకోకుండా ఎవరితో మాట్లాడుతున్నారే? తాతతో అమ్మా. మీ తాత చనిపోయి 3 ఏళ్ళైంది, నోరు మూసుకుని పడుకో. సో వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు మస్తీ టైం విత్ ఆర్జే అనంత్. ఇవాళ మీరు వింటున్నారు టాలీవుడ్ గాసిప్స్. నాతో పాటు మన స్టూడియోలో శశి దేవిరెడ్డి గారు కూడా ఉన్నారనమాట. హలో శకలక్ శంకర్ గారు. నేను మస్తీ టైమ్ రేడియో నుంచి ఆర్జే అనంత్ మాట్లాడుతున్నానండి. మస్తీ టైమ్ రేడియో నుంచి ఆర్జే అనంత్ మాట్లాడుతున్నాను సార్. మస్తీ టైమ్ డాలస్ రేడియో నుంచి ఆర్జే అనంత్ మాట్లాడుతున్నాను సార్. మా స్టూడియోలో మీతో మాట్లాడటానికి మా డాలస్ శ్రోతలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ ప్రొడ్యూసర్ శశి దేవిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. హలో శంకర్ గారు, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డాలస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, బాగుంది. ఎక్కడి నుంచి ఫోన్ చేశారండి ఇప్పుడు మీరు? యుఎస్పి అండి. అవును సార్, యుఎస్పి అండి. యునైటెడ్ స్టేట్స్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేస్తున్నా సార్. ఏ ప్రొడక్షన్? మీరు అన్నారు కదండి మాహి గారు మీకు స్టోరీ చెప్తున్నప్పుడు యుఎస్పి అంటే, మాకు క్లియర్ గా చెప్పండి. యుఎస్పి అని చెప్పి మోసం చేశాడు. అమెరికా షూటింగ్ అని చెప్పి తర్వాత ఎక్కడ చేశాను నాది మొత్తం. అందుకే సార్, మేము అందుకే చేశాం మీకు ఫోన్. యుఎస్ నుంచి ఫోన్ చేశామండి. యుఎస్పి అంటే యుఎస్ నుంచి ఫోన్ వస్తుందని. యుఎస్పి అంటే యుఎస్ నుంచి ఫోన్, కరెక్ట్ చెప్పారు. అంటే ఇప్పుడు యుఎస్ అంటే ఏది, ఏ దేశం? ఇండియా పక్కనే ఉంటుందండి. అదేనండి, యుఎస్ అంటే ఏది, అది ఏది, అది దేశ పేరు చెప్పండి ఫస్ట్. ఇండియాకి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉంటుందండి. అటువైపు ఇటువైపు అంటే అది ఎలాగే, నేను చూశాను అటువైపు ఇటువైపు వెళ్ళి. ఇంకా చెప్పండి సార్ శకలక్ శంకర్ గారు. ఏ సార్, చూసారా ట్రైలర్? చూసారు మాది? మరి ట్రైలర్ చూడటం ఏంటండి, కొన్ని చాలా సార్లు చూసాను ట్రైలర్. అసలు ట్రైలర్ గురించి డిస్కషన్, ఏ మూవీకి వెళ్ళినా గానీ ట్రైలర్ ముందు పడితే, ట్రైలర్ పడగానే ప్రతి ఒక్కడికి యూనిక్ అనమాట. ఏంటి పల్లె డిఫరెంట్ గా ఉంది ఈ కాన్సెప్ట్ అని మేమందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా బల అడుగుతున్నారు ట్రైలర్ గురించి. అసలు ఏదో అలా తీసారు, మామూలు తీయలేదు. అమ్మది సేన బాహుబలి గాన పోటీ వదులుతున్నారు ఏటో అనుకున్నారు. బాహుబలికి పోటీ కాదు కానీ మీ సినిమాల్లో బాహుబలి లాంటి అన్నాను నేను. బాగా చెప్పారు సార్. మరి అంత బడ్జెట్ సినిమా కాదు కానీ ఈ బడ్జెట్ లో బాగుంది అన్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు. ఐ థింక్ వి హావ్ సీన్ ద ఫస్ట్ కాపీ ఆఫ్ ద మూవీ అండి. శంకర్ గారు విల్ బి సంథింగ్ ఆఫ్టర్ ఆనంద బ్రహ్మ. ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీ అనుకుంటున్నానండి శంకర్ గారి కెరియర్ లో. ల్యాండ్ మార్క్ అంటే చెప్పలేదు, సినిమా తర్వాత ల్యాండ్ కొని కొనివచ్చు నేను. నాకు అలా ఉపయోగపడుతుంది సినిమా. నాకు తెలిసి ఇక అంటే ఈ మొత్తం అంటే ఇక్కడ నుంచి శంకర్ అంటే, అంటే ఇక్కడ నుంచి ఈ సినిమా నుంచి శంకర్ అంతే, ఇంత ముందు ఏమో కానీ
ఈ సినిమా నుంచి శంకర్ వేరు అది అలాగా. అంతకు ముందు అంత ఆ తర్వాత అన్నట్టు ఈ సినిమాకి ముందు ఈ సినిమా తర్వాత అంటారు అంతే కదండి. చిరంజీవి గారికి ఖైదీ ఖైదీ అలాగా, నాగార్జున గారికి శివ అలాగా, నాకు ఈ సినిమా అలాగా అంతే. బాగా కంపేర్ చేశారండి. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అర్థమవుతుందండి ఎంత మీరు ఎంత ఫీల్ అవుతున్నారు అనేది. చాలా బాగా వచ్చిందండి. శంకర్ గారు విల్ బి టాక్డ్ అండ్ మూవీ రిలీజ్ అయినాక శంకర్ గారి క్యారెక్టరైజేషన్ లైక్ హౌ హీ యాక్టెడ్ అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ నాట్ ఎక్స్ప్లాయిటెడ్ హిమ్ బట్ మాహి గారు దే హీ సా హిమ్ అండ్ హీ వాజ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ హీ సెడ్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఐ నీడ్ శకలక్ శంకర్ ఫ్రమ్ స్టార్టింగ్ హీ వాంటెడ్ హిమ్ అండ్ ఐ థింక్ శకలక్ శంకర్ గారు కూడా డిడ్ ద జస్టిస్ వై హీ వాజ్ చోజన్ ఫర్ దిస్ వన్. శంకర్ గారు ఈరోజు మన డైరెక్టర్ మన మాహి గారి బర్త్డే అండి. ఆన్ ఎయిర్ కెన్ యూ విష్ హిమ్? ఇదేంటి మా డైరెక్టర్ గారి బర్త్డే ఈరోజు? అవునండి. అవును సార్. చెప్పలేదండి మరి పార్టీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పలేదు అనుకుంటా అండి. ఆయన ఎక్కడైంది బాబు అసలు షూటింగ్ లో తప్ప సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఫుదా కనబడుతుంది కదా మాకు. ఏమంటే ఏంటి ఎక్కడున్నారంటే ఒక రోజు ఏదో చెన్నై అంతా, ఒక రోజు బెంగళూరు అంతా, ఒక రోజు కర్ణాటక అంతా, ఒక రోజు బొంబాయి అంతటైనా మరి అన్ని ఊర్లు తిరుగుతుంటే మీరు ఏం ఎప్పుడు చేస్తున్నారు సినిమా ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు మరి హైదరాబాద్ లో ఇప్పుడు ఉండడం. సబ్జెక్ట్ గురించి ఏమి తిరుగుతున్నారేమో సార్. ఆయన పాపం ఆ సినిమా అయిపోయిన తర్వాత ఒక దగ్గర కాదులే ఆయన తిరుగుతున్నాడు ఇంకా అక్కడ అక్కడ వచ్చి ఉంటాడండి కాంపిటీస్ అమెరికా. ఆయన న్యూజిలాండ్ వెళ్ళిపోయి ఉంటాడండి అమెరికా అయితే రాలేదు. నన్ను తీసుకెళ్తున్నాడు ఆయన వెళ్ళిపోండా. ఏమో అండి మాహి గారిని కొంచెంసేపటి తర్వాత కాల్లో ఎయిర్లోకి తీసుకుంటామండి. బట్ సో శ్రోతలు చాలా మంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, మీ సమ్మరీ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు బిఫోర్ యూ కేమ్ ఆన్ ద కాల్. సో శ్రోతల కోసం వాట్ యూ వాంట్ టు సే హౌ ఆనంద బ్రహ్మ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్? అంటే ఏం లేదండి, మిగిలిన మూవీస్ తో పోలిస్తే ఈ మూవీలో ప్రత్యేకత ఏంటి, మేము ఎందుకు చూడాలి అన్నట్టుగా శకలక శంకర్ గారి క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నారు సార్. శకలక శంకర్ క్యారెక్టర్ ఏంటంటే ఇక మరి చెప్పచ్చు చెప్పకూడదు నాకు ఆయన ఏం చెప్పలేదు డైరెక్టర్ గారు చెప్తే బాగోదేమో చిన్న చిన్నది అలా 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 ఇచ్చారు లేక మళ్ళీ మొత్తం చెప్పను. అట్లాగే ఒక 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 పల్లెటూరు నుంచి వచ్చిన ఒక బార్బర్ అండి. ఓకే. వాడు బార్బరే కానీ ఇండియాలో ఎంతమంది హీరోలు ఉన్నారో అందరూ వాళ్ళు ఉన్నారు అలా ఫీల్ అవుతాడు. ఇండియా అండి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళ కాదు, ఇండియా. ఇండియాలో ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నారో అందరూ వాళ్ళు ఉన్నారని ఫీల్ అవుతున్నాడు. ఇంకేం కావాలడికి ఇంకేం తక్కువ అలా ఫీల్ అయ్యాడు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు, వాడు ఎలా వెళ్ళాడు, వాడు ఏంటాడు కథ ఏంటి, ఎవడు ఎరకలు తిరిగాడు, వాడిని ఎవడు ఎందుకలు చేశాడు, వాడు ఏమయ్యాడు, ఆ కత్తిరలు ఏమైనాయి, వాడు షాప్ ఏమైంది, వాడు స్టార్ వాడు పెద్ద అవన్నీ ఇంకా మీరు మీరు సినిమాలో చూడండి. వెండి తెర మీద అంటే నా ఒక్కడి మీద అంత కాదు ఉందంటే మరి మిగతా ముగ్గురు స్టార్లు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి గమనించుకోండి. శ్రీనివాసరెడ్డి గారు అదేలేండి, వెన్నెల కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారు, తాగుబోతు రమేష్ గారు. నేను సినిమా కథ చెప్పిన తర్వాత మా ముగ్గురికి గొడవలు అయిపోయినాయి, మా నలుగురికి గొడవలు అయిపోయినాయి. అంటే రాజకీయంలో కూడా అన్ని గొడవలు ఉండదండి, అన్ని గొడవలు అయిపోయినాయి మాకు. అంటే ఒక్క సీటుకి చంద్రబాబు నాయుడు ఒక్కడ పోటీ చేసి పర్లా, నలుగురు చంద్రబాబు నాయుడు పోటీ చేసి తెలగంటుంది మరి గొడవలు అయిపోవా. అలా అయిపోయింది మా పరిస్థితి. వాళ్ళేమో ఆ కథ ఇచ్చేసరికి ఇప్పుడు ఏ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో, ఎవడు ఏ రేంజ్లో చేస్తున్నాడో అసలు అసలు అదంతేనండి మీరు సినిమాలో చూడాల్సింది. అలా అయిపోయింది పరిస్థితి మాది. ఖచ్చితంగా సార్ సినిమాలో చూస్తాం అయితే మేము. థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ఎయిర్ అండ్ షేరింగ్ ద ఇన్సైట్స్ ఆఫ్ అవర్ మూవీ. చాలా ఐ థింక్ నేను ఎలా అన్నానో ల్యాండ్ మార్క్ మూవీ అని శకలక శంకర్ గారికి ఆనంద బ్రహ్మ. ఇట్స్ డెఫినెట్లీ గోన్ బి లైక్ దట్ అండ్ ఆన్ స్క్రీన్ యూ విల్ సీ లాట్ బెటర్ శకలక శంకర్ అండ్ వినో వెనల కిషోర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, తాగుబోతు రమేష్ అంటే శకలక శంకర్ గారు, దే ఆర్ ఇన్ ద పీక్ ఫామ్ అండ్ ఆల్ కమింగ్ టుగెదర్ ఇన్ ద మూవీ.
అండ్ దే హ్యావ్ ఈక్వల్ స్క్రీన్ స్పేస్. ఇట్స్ నాట్ దట్ ఎనీబడి ఈజ్ డామినేటింగ్ ఎనీబడి. సో దే లైక్ తాప్సీ గారు మొన్న చెప్పినట్టు కూడా, నాకు సీన్ ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు, షీఈ్ వన్ ఆఫ్ ద హీరో అండ్ ఆల్ దీస్ ఫోర్ క్యారెక్టర్స్ ఆర్ ద ఆల్ సో వీ హ్యావ్ ఫైవ్ హీరోస్ ఇన్ ద మూవీ. సో శంకర్ గారు థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ ఆన్ ద ఎయిర్. మహి గారికి ఒకసారి విషయం, మహి గారికి ఒకసారి త్రూ ద రేడియో బర్త్డే విషెస్ చెప్పండి. మహి గారికి అండి? అవునండి. మా డైరెక్టర్ గారికి? అవునండి. అవును సార్. మా డైరెక్టర్ గారికి నిజంగా బర్త్డే విషెస్ అంటే ఆయన ఏమో మరి సంవత్సరం ఆయన మా కనబడక అక్కడెక్కడ దూరంలో ఉన్నాడు ఆయన. ఆయన ఆయన దయ్యాన్ని భగవంతుణ్ణి బర్త్డేల్ని ఇవన్నీ నమ్మడు కదా అతను. ఆయన మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఆయన ఆయనకి ఎలాగంటే ఆయన నాకు తెలిసి అదే గ్రహణం చూస్తాడండి. ఆయన ఎక్కడెక్కడ పుట్టినారు కాదు ఆయన ఏలియన్ ఏలియన్ ఒక ఏలియన్ సంబంధించిన ఫ్యామిలీ అయింది. అంటే ఒక ఆయనకి ఫ్యామిలీ ఎక్కడో గురుగ్రహంలోనే ఎక్కడో ఉన్నారు ఆయనకు ఫ్యామిలీ. ఆయనకు ఒక నిద్ర ఉండదు, ఒక టైము ఒక పగలు రాత్రి పడుకోవాలి తిండవా ఏం తెలియదు ఇంకా ఇదేంటో మరి మరి గ్రహణ ప్రవాస ఆయన ఒక విధంగా చెప్పాలంటే మరి ఆయన అది ఆయనతో ఫాలో అవ్వాలంటే అంటే ఆయన టైమింగ్ ఫాలో అవ్వాలంటే కష్టంలేండి. ఆయన అదే అది చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఈ టైం పడుకోవాలి ఈ టైం తాగాలి ఈ టైం తినాలి అవి ఏం తెలియదు ఆయనకి. పని 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 సినిమా సినిమా తప్ప ఇది అంతేనండి. అలాగా రాజమౌళి గారి గురించి చెప్తే విన్నాను నేను పని రాక్షసుడు అంట ఆయనని ఎప్పుడు చూడలేదు. మా డైరెక్టర్ కళ్ళారు చూసానండి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈయన చూసిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది నా నిజంగా రాజమౌళి గారు పని రాక్షసుడు ఆయన నిజంగా ఈయన చూస్తే ఈమెయిల్ ఉన్నట్టు రాయనేరు ఈమెయిల్ ఉందంటే నాకు అప్పుడు అర్థమైంది. అది అది మా డైరెక్టర్ గారికి నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి వచ్చే సంవత్సరం మాత్రం గ్రాండ్ గా మీరే చేస్తాం. ఈ సంవత్సరం దొరకలేదు మాకు ఆయన ఎక్కడో ఉన్నారు మరి చెన్నైన ఎక్కడ. మరి శంకర్ గారు రిలీజ్ అయినాక డాలస్ కి ఏమైనా వస్తారా అండి అమెరికాకి? అమెరికాగా ఇంకా మరి వాళ్ళు అమెరికా కంటే మరి ఎలాగా ఈ ఆనంద బ్రహ్మ గురించి ట్రంప్ దేశమే కదా. అవునండి ట్రంప్ దేశమే, ఆయనే మా ప్రెసిడెంట్. ఎలాగన్నాడు ఆయన? బాగున్నాడు ట్రంప్ ఆయన ఆయన కేసారి బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన. హలో ఒక కాలర్ ఉన్నారండి మనకి. మన సినిమా చూస్తాడు ఆయన ట్రంప్ చూపిద్దామండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వచ్చినప్పుడు ఇద్దరితో కలిసి ట్రంప్ గారితో షో అయితే ఆయన చూడాలండి సినిమా. ఆయన చూడాలి ఆయనకి చూస్తే ఆయనకి ఏంటో తెలుస్తుంది ఇక్కడ ఏంటి ఎలాంటి ఆర్టిస్టులు ఎలాంటి యాక్టర్లు ఎలాంటి సినిమా అనేది ఆయన తెలుస్తుంది ట్రంప్ గారు. సినిమా చూడమనండి ఆయన సినిమా అక్కడ అమెరికా సినిమాలు కాదు ఇక్కడ సినిమా మన సినిమా చూడమనండి తెలుస్తుంది ఆయనకి. ఖచ్చితంగా సార్ చెప్తామండి. మన తెలుగు సినిమాలు కూడా ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయన్న మన బాహుబలి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఆల్రెడీ ఆలు తీస్తారుగా అర్రర్ సినిమాలు దెయ్యాల సినిమాలు ఈ సినిమా చూడమనండి. ఇది మామూలుగా అక్కడ ఉన్న డైరెక్టర్ అందరికీ ఆయన చెప్తాడు ట్రంప్ గారు అలా తీయండి ఆ సినిమా ఏదో ఆనంద బ్రహ్మ అంట అని చెప్తాడు ఆయన. తప్పకుండా అండి. ఓకే సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ఎయిర్ అండి. శకలక్ శంకర్ గారు మీరు ఆనంద బ్రహ్మ మూవీ తోటి మీ కెరీర్ ఒక ఒక రేంజ్ కి వెళ్ళిపోవాలని ఆశిస్తూ కోరుకుంటూ మిమ్మల్ని మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బై బై థ్యాంక్ యూ అండి.